హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను మరి ఈ వీడియో దేని గురించి అంటే చాలామందికి అనుకున్నవి ఏ పనులు జరగడం లేదని ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదని చాలా నిరాశ ఉంటారు ఏం చేసినా కలిసి రావడం లేదని సమస్యలు అధికంగా ఉంటున్నాయి అని అనుకున్న వారందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ వీడియోని చివరి వరకు చూడగలిగితే కనుక ఖచ్చితంగా మీ సమస్యలను తీరడమే కాదు మీ జీవితంలో మీరు అనుకున్నవన్నీ కూడా చాలా తక్కువ సమయంలో సక్సెస్ఫుల్గా సాధిస్తారు మీలో ఎంతమంది ఈ వీడియోని చివరి వరకు చూశారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే ఈ వీడియో అనేది మీకు ఏ విధంగా అనిపించిందో కూడా మర్చిపోకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక అసలు విషయానికి వస్తే మనందరిలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకరు ఒక పనిని చెయ్యమని చెప్పేవారైతే మరొకరు వద్దు అని చెప్పేవారు వీరిద్దరిలో ఒకరు గుడ్ పర్సన్ అయితే ఇంకొకరు బ్యాడ్ పర్సన్ ఈ ఇద్దరు వ్యక్తులకు మేము అనుకున్నది సాధించడానికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా సక్సెస్ అవ్వాలి నేను అనుకున్నది ఎలాగైనా జరిగి తీరాలి అని అనుకుంటున్న గుడ్ పర్సన్ అంటే మీలో ఉండే మొదటి వ్యక్తి ఈ వీడియోని చివరి వరకు చూడు ఓపికతో చూస్తే నీ జీవితం మార్చొచ్చేమో అని చెప్తాడు మరి మీలో ఉండే రెండవ వ్యక్తి అంటే బ్యాడ్ పర్సన్ అనేవాడు ఏముందిలే ఇందులో అని ఈ వీడియోని స్కిప్ చేయమని చెప్తాడు మీలో మొదటి వ్యక్తి మాట విన్నవారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనుకున్నది సాధిస్తారు ఎందుకో ఎలానో అన్న విషయం ఈ వీడియో చూస్తున్న కొద్దీ మీకే అర్థమవుతుంది అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఛాలెంజ్ అయితే ఉంటుంది మీలో ఎంతమంది ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారో అటువంటి వారు ట్వంటీ వన్ డేస్లో ఖచ్చితంగా మీ జీవితంలో మార్పుని చూస్తారు ఈ వీడియోని అసలు లేగ్ అని అనుకోవద్దు ఎందుకంటే ఈ ఛాలెంజ్ అనేది మీలో థాట్ పవర్ని పెంచడంలో సహాయపడుతుంది మరి ఇంతకీ ఈ ఛాలెంజ్ ఏంటి అంటే మీలో నో అనే వ్యక్తి చేత ఎస్ అని అనిపించాలి మీలో ఉండే ఇద్దరి వ్యక్తులను ఒకటి చెయ్యాలి అలా చేయగలిగితే ఇక మీ జీవితానికి తిరుగు అనేదే ఉండదు అది ఎలా అంటే ఉదాహరణకు అలారం మోగిన వెంటనే మిమ్మల్ని నిద్ర నుండి లేవమని మీలో ఉండే మొదటి వ్యక్తి మిమ్మల్ని లేవమని చెప్తే రెండవ వ్యక్తి నో వద్దు కాసేపు నిద్రపో అని చెప్తాడు ఇలా చెప్పినప్పుడు మీరు రెండవ వ్యక్తి మాట వినకుండా మీరు లేవాలి అనుకున్న టైంకి లేవగలగాలి అలానే ఉదయాన్నే నిద్రలేచి మీరు మెడిటేషన్ చేయాలి అనుకుంటారు కానీ మొదటి వ్యక్తి చెయ్యమని చెప్తే రెండవ వ్యక్తి ఎందుకులే రేపటి నుండి చేద్దాంలే అని వాయిదా వేయిస్తూ ఉంటాడు నో అని అడ్డుపడుతూ ఉంటాడు ఇక్కడ మొదటి వ్యక్తి మీ సక్సెస్కి మీరు ముందుకు వెళ్ళాలి అని మిమ్మల్ని ప్రేరేపిస్తే రెండవ వ్యక్తి ఆ సక్సెస్కి అడ్డుపడుతూ ఉంటాడు దీనివల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా మీరు చెప్పే మాటలను దేన్ని తీసుకోవాలో దేన్ని తీసుకోకూడదో అర్థం కాక మీరు చెప్పే ప్రతి పనికి వాయిదా వేస్తూ మీ సక్సెస్కి మీరే అడ్డుపడేలా చేస్తూ ఉంటుంది అలా కాకుండా మీలో ఉండే ఇద్దరు వ్యక్తులు ఒకే మాటకి అంగీకరిస్తే అప్పుడు మీ సంకల్పం అనేది మరింత బలపడి యూనివర్స్లోకి చేరి మీరు అనుకున్నది జరిగి తీరుతుంది ఒకే మాట ఒకే ఆలోచన మీద మీరు ఉండగలిగితే మీ సక్సెస్కి ఇంకా తిరుగు అనేదే ఉండదు చాలామందిలో సంకల్ప బలం లేకపోవడానికి కారణం అనేది ఇదే ఎవరు మనస్సు అయితే నిలకడగా లేకుండా రెండు రకాలుగా చెలిస్తూ ఉంటుందో అటువంటి వారు ఎప్పటికీ తమ జీవితాలలో అనుకున్నది సాధించలేరు ఇక్కడ మనం రెండు రకాల మనసులు కావచ్చు రెండు రకాల మైండ్లు కావచ్చు రెండు రకాల ఆలోచనలు కావచ్చు వీటిలో ఏదైనా సరే ఏకత్వం చేయగలిగితే సక్సెస్ అనేది అందుకుంటారు మరి ఈ ఛాలెంజ్కి మేము ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారా ఇరవై ఒక్క రోజుల పాటుగా కొన్ని విషయాలను మీరు పాటించాల్సి వస్తుంది అప్పుడే మీలో ఉండే రెండవ వ్యక్తి మొదటి వ్యక్తి చెప్పింది నిజమే అని నమ్మి మొదటి వ్యక్తితో అంగీకరించడం ఆరంభిస్తాడు మరి ఈ ట్వంటీ వన్ డేస్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ముందుగా మీరు నిద్రపోయే టైంని ఫిక్స్ చేసుకోండి మీ పనులు పూర్తి చేసుకొని ఏ సమయానికి నిద్రపోగలరో అదే సమయాన్ని మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి అంటే మీరు పది గంటలకు పడుకోవాలి అని ఫిక్స్ అయ్యాక మీరు ఖచ్చితంగా ఆ టైంకి మీరు నిద్రపోవడానికి ప్రయత్నించాలి మీకు నిద్ర రాకపోయినా సరే ఆ టైంకి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి ఫస్ట్లో మీకు ఈ టైం మీకు నిద్ర రాకపోయినా రెండు మూడు రోజులకి ఇక్కడ అలవాటు ఇక్కడ కూడా మీలో ఉండే మొదటి వ్యక్తి టైం ఫిక్స్ చేసుకున్నావుగా అని అంటే రెండవ వ్యక్తి రేపటి నుండి చూద్దాంలే ఈ రోజుకి టీవీ చూద్దాం కాసేపు లేదా ఫోన్ చూద్దాం అని మీరు చేసే పనికి మళ్ళీ మళ్ళీ అడ్డుపడుతూనే ఉంటాడు దాని మాట వినకుండా మీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మీరు నిద్రపోవడానికి ప్రయత్నించండి అలానే నిద్ర లేచేటప్పుడు కూడా కరెక్ట్గా ఒక టైంని ఫిక్స్ చేసుకోండి అదే టైంకి నిద్ర లేవండి ఇక రెండవది మీరు అలారం పెట్టుకొని టైంకి నిద్ర లేచిన వెంటనే మీ మొబైల్ని అస్సలు ఉపయోగించకుండా ఉండండి ఇక్కడ కూడా ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ అనేది ఏర్పడుతుంది కానీ మీరు ఏదైతే అనుకున్నారో దాన్నే చేయటానికి ఫిక్స్ అవ్వండి ఇక మూడు మీరు మెడిటేషన్ లేదా యోగా ఎక్సర్సైజ్ లాంటివి ఒక టైం పెట్టుకోండి అలానే మీ గోల్కి సంబంధించి కొన్ని ఎఫర్మేషన్స్ని కూడా ఒక టైంలో రాయటం చదవటం లాంటివి చేయటానికి ప్రయత్నించండి ఇక నాలుగు మీరు ఆ రోజు ఏం పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులు ఏ టైంలో చేయాలనుకుంటున్నారో కూడా ఒక బుక్లో రాసుకొని ఆ రోజులో మీరు చెయ్యాలనుకునే టైంలో మీరు చెయ్యవలసిన పనులను పూర్తి చేయాలి ఇక ఐదు మీరు నిద్రపోయే ముందు మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని గురించి ఎఫర్మేషన్స్ని రాసి చెప్పుకొని మీరు ఫిక్స్ చేసుకున్న టైంకి నిద్రపోండి ఇదే మీరు ట్వంటీ వన్ డేస్ పాటుగా మీరు చేయవలసిన ఛాలెంజ్ టాస్క్ ఇందులో మీరు పెద్దగా కష్టపడే అంతగా ఏదీ ఉండదు మీరు రోజు చేసే పనులనే మీరు ఛాలెంజ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ మొదటి కొద్ది రోజులు మీరు ఫిక్స్ చేసుకున్న టైంకి అలవాటు పడటం కొంచెం కష్టంగానే ఉంటుంది కొన్ని నిమిషాలు అటు ఇటుగా కూడా అవుతుంది కానీ ఏమీ ఇబ్బంది పడనవసరం లేదు ఇక్కడ మీ మైండ్కి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కాస్త అటు ఇటుగా ఉన్నా మీరు మాత్రం ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాను కనుక నేను ఫిక్స్ చేసుకున్న టైంలోనే నేను పూర్తి చేస్తాను అని బలంగా అనుకోండి ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ట్వంటీ వన్ డేస్లో నిజంగా మీరు నమ్మలేని విధంగా మీ థాట్ పవర్ అనేది పెరుగుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇక తిరిగనేదే ఉండదు మీలో ఉండే పవర్కి కూడా ఎలాంటి ఎదురు ఉండదు నమ్మండి నిజంగా ఈ ట్వంటీ వన్ డేస్లో ఈ విధంగా చేస్తూ మీలో పవర్ని గమనిస్తే కనుక నిజంగా మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది సమస్త శక్తి మనలోనే ఉంది మనలో ఉండే శక్తిని సరైన విధంగా ఉపయోగించగలిగితే ఈ విశ్వం నుండి దేన్నైనా అందుకోగలుగుతాము ఈ ఛాలెంజ్ని మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి